అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వెల్కమ్ టు విస్టర్ విష్ణు సిరి బ్లాగ్స్ అంటాం సరే సరిగ్గా అంటాంలే నా గొంతు పోయింది కదా పుట్టిన గాని నవ్వినవి అదేలే యమ్మ ఎవరు అనుకున్నారు ఎవరు దొరికితే తెచ్చాము యాడ దొరికింది యాడ దొరికింది నేను చెప్పాను కదా మా పెద్ద కూతురు పుష్పాత అయిందండి అదేలే ఇవాళ ఫంక్షన్ అని చెప్పాను ఈ రోజు అయితే ఫంక్షన్ జరుగుతుంది అవునా ఇప్పుడు అయితే కూర్చోబెట్టబోతుంది ఈ రోజు అయితే కూర్చోబెట్టనో మరి నువ్వేం తీసుకొచ్చావు గిఫ్ట్ చెప్పు మరి ముక్కు పడక ఎందుకు కళ్ళు పై చేస్తున్నావు ముక్కు పెట్టావా ఇంకోటి చేతికి ఇచ్చే సరిపోయింది ఎప్పుడోసారి ఇస్తే పెట్టుకుంటారుగా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా పెద్ద కూతురు అబ్బా అంటే మా పెద్దన్నయ్య కూతురు అమ్మాయి నవ్వమ్మా కంచం నవ్వు కొంచెం కొంచెం నవ్వమ్మా రాట్లేదా సో ఫ్రెండ్స్ మా పెద్దన్నయ్య కూతురు అన్నమాట చెప్పు అది మా పెద్ద బాబు కూతురు అని ఒకసారి చెప్తే సో ఫ్రెండ్స్ మా పెద్దన్నయ్య కూతురు అన్నమాట పుష్పాలంకరణ వేడుక అయితే ఈరోజు జరుగుతుంది పెద్ద ఘనకార్యంగా పెద్దగా ఫంక్షన్ ఏం చేయట్లేదు సో ఏదో కొంత ఉన్నంతలో అంటే కొత్త ఇల్లు అయితే కట్టించాడు మా అన్నయ్య కొంచెం ఇల్లు కట్టేసరికి డబ్బులు అనేవి అయిపోయినాయి అందుకని హఠాత్ పరిణామంగా తగిలేసరికి ఏదో ఏదో కొంచెం ఫ్యాన్ కలి కాదు ఇల్లు కలి చూసేది ఏదో కొంచెం అట్టా నార్మల్గా చేస్తున్నాడు అంతే పెద్ద ఘనంగా ఏం కాదు ఏం సిరి ఓ నువ్వు చెప్పు ఏమైంది నేను చెప్తేనే సరిపోయిద్దా నువ్వు కూడా చెప్పు మరి అదే ఉన్న దాంట్లోనే ఏదో చేస్తున్నాడు ఫంక్షన్ అయితే నిద్ర వస్తుంది నిద్ర వస్తుందమ్మా ఏమా ఒక నిమిషం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కూర్చోబెట్టబోతున్నారు ఏం సిరి వాళ్ళమ్మకన్నా ఎత్తు ఉంది మాకు కూతురు అంటే వామ్మో ఇంత పెద్ద కూతురా అని అనుకుంటారు సిరి కన్నా ఎత్తే ఉంది ఇంకా నువ్వే నువ్వు మరుగుద్దా నువ్వే అదిగో అదిగో ఇంక చిన్న పిన్ని లాస్ట్ పిన్ని అమ్మాయి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే టోటల్గా అయితే ఫన్నీ వ్లాగ్ అయితే వచ్చింది అంటే ఈరోజు జరిగే వ్లాగ్ అంతా కూడా తీసి అయితే పెడతాము ఈరోజు అంటే పుష్పాలంకరణ వేడుక ఫంక్షన్ అయితే జరుపుతున్నాం కదా ఆ ఫంక్షన్ బ్లాగ్ అయితే ఈరోజు వస్తుందబ్బా నువ్వు కొంచెం నవ్వితే బాగుంటుందమ్మా నువ్వు నవ్వకుండా పెట్టకుండా ఏదో అలిగినట్టు మూతి పెట్ట మాకు ఇప్పుడే కాదు చిన్నపిల్ల ఏంది ఓకేనా ఇప్పటి నుంచి ఇంకా బ్లాగ్ తీద్దాం ఇప్పటి నుంచి ఉండే బ్లాగ్ కూడా అంతా తీసి పెడతాం అన్నమాట ఓకేనా ఏమ్మా తలకాయ ఉప్పు పిన్ని పక్క పోవటం కాదు తలకాయ ఉప్పు సిరి ఏం అట్టుకాయాలని నేను ఎత్తిన పెట్టుకో ఓసారి అంతే ఒక్కొక్కరికి తాంబూలం అందరికి ఇచ్చేసి నెత్తిన పెట్టుకొని ఇచ్చేసి సో ఫ్రెండ్స్ ఇదిగో మా చెల్లెలు ఆదిలక్ష్మి ప్రాంక్ వీడియోలో చూసే ఉంటారు లేనిపోని మాటలన్నీ కూడా సిరికి చెప్పింది ఇటు చూడమ్మా సిరి అవునా ఇదిగో మా చెల్లెలు పెద్ద చెల్లెలు రెండో చెల్లెలు కాదు మూడు అంటే నాకు రెండో చెల్లెలు అది కూడా గుర్తులేదు నీకు మాకు రెండో చెల్లెలు అంటే పెద్ద ఒక్క అక్క తర్వాత చెల్లి ఒక చెల్లి అయితే రాలేదు
ఇంకో చెల్లి ఒక బావ చేతులు నొప్పుడుతున్నాయిరా కానీ నువ్వు వెయ్యి మరి ఓకే వెయ్యి ఓకేనా వేసావా మా నువ్వు నవ్వకపోతే అలాగే ఏందో ఏడు మొహం పెట్టినట్టు పెట్టావు సరిపోదులే ఇటు చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ మా నాన్న మా అమ్మ రేషన్ కార్డులో దిగేటట్టు దిగుతున్నా మనవరాలు ముద్దల మనవరాలు పెద్ద మనవరాలు పెద్ద మనవరాలు సో ఫ్రెండ్స్ అయితే మా కుటుంబం మొత్తంలో పెద్ద మనవరాలు ఎంత పెడుతున్నారు అడుగు ఎంత పెడుతున్నారు ఎంత పెడుతున్నారు ఎంత పెడుతున్నారు ఏం పెడుతున్నారు అసలు ఏం పెడుతున్నారు ఏం పెడుతున్నారు 500 అయ్యేటప్పుడు చెవలయ్యి ఇప్పుడు 500 ఓకేలే ఏమా సో ఫ్రెండ్స్ ఏమైతే మా నానమ్మయ్యా జనరేషన్ మామూలు జనరేషన్ కాదు 85 సంవత్సరాలు దాచినా కానీ ఎంత దిట్టంగా ఉంది చూసావా మా తాతకి పెట్టకుండా దిట్టంగా తిన్నది బాగా పలిచింది 85 సంవత్సరాలు వచ్చినా చూసారా ఎలాగుందో ఏసిరి నీకు తెలీదా చూసారా ఎలాగుందో 85 సంవత్సరాలు అయినా కానీ దిట్టంగా ఉంది మనిషి నువ్వు తెలీదా అక్షంత్రయ్య వచ్చి ముసలినానరా నువ్వు రా నువ్వు రా వాడు వా అక్షంత్రయ్య మరి దిట్టంగా ఉన్నావని చెబుతా దిక్ష దిట్టంగా ఉండి ఎలాగున్నావు మరి దిట్టంగా లేవా ఇప్పుడు అక్షంత్ర అంటే వెయ్ మా తాత కూడా పెట్టకుండా దిట్టంగా తిన్నావుగా ఓకే అరే ఒక ఫోటో తీరా ఫోటో కొంచెం నవ్వు నవ్వు కొద్దిగా ఈ తాంబూలం ఇసిరి సో ఫ్రెండ్స్ పెద్దక్క మా పెద్దక్క మా పెదనాన్న కుదిరి మా కుటుంబంలో మొత్తంలో పెద్దక్క ఇగో మా పెద్ద బావ అక్షంత్రి ఏడకి పోతున్నావు కాదు చిన్నగాడి పుట్టినరోజు రమ్మంటే రాకుండా ఏడాడో పెత్తనాలు చేసి ఇద్దరు కూడా ఆ నుంచో అక్షంత్రి తీసుకో అక్షంత్రి తీసుకో వెయ్యి ఉన్నాయి తీసుకొచ్చావు అంటున్నారు కిలో ఉంది కావాలంటే నేను వేయచ్చు వెయ్యి ఏడు మొహం పెట్టావు కాదు నెత్తి మీద తీసుకో నెత్తి మీద వేస్తారా ఇదిగో ఇక్కడ ఉన్నాయి అరకిలో ఉన్నాయి తీసుకో ఏడకపోతున్నావు నుంచా తీసుకో అక్షంత్రి నువ్వు కూడా తీసుకో ఇదిగో పట్టుకో ఇదో పట్టుకో వేయండి ఒకసారి వీడియో ఇద్దరండి ఒకసారి ఓకే ఒక్క రెండు సెకండ్లు చిన్నగాడి పుట్టినరోజు రారు కదా సర్లే సో ఫ్రెండ్స్ మా అమ్మ ఫ్రెండ్స్ అంట వీళ్ళందరూ కూతురు అంటే అమ్మతో సమానమే ఏమ్మా ఏమ్మా అంతేగా మా అమ్మ ఫ్రెండ్స్ అంట వీళ్ళందరూ అవ్వండి కొద్దిగా ఏ ఏడకు వచ్చారు మీరంతా ఏదో అలిగినట్టు పెట్టుకోవడం కాదు మొహాలు కొద్దిగా నవ్వండి నవ్వితే ఈడు కూడా బాగానే ఉన్నాయి ఏమి కూడా ఓపిక లేదా తిన్నారా తిన్నారా అందరూ తిన్నారా మరి తింటే నవ్వరే మరి కొద్దిగా సమాధానం కూడా చెప్పాలి మనిషికి నువ్వు కూడా నవ్వుమా నవ్వువా స్టార్ట్ సిరి వదిన అంటే మా అక్క కదన కూతురు సో ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇద్దరు నువ్వు కొంచెం మాట్లాడతావు అక్క ఏం మాట్లాడవు నువ్వు నేను బావా పాటలు పాడతాడు గొంత అయితే సూపర్ అంటే ఒక పాట పాడు బావా పాట ఒక పాట పాడు సో ఫ్రెండ్స్
మా అక్క బావా పెద్ద ఒక్క పాటలు అయితే సూపర్ గా పాడతాడు. ఏం బావా గొంత అయితే సూపర్ ఉంటది మా బావది. సో ఫ్రెండ్స్, వీడైతే మా పెద్దక్క కొడుకు, ఇందాక చూపించారు కదా పెదనాన్న కొడుకు అని, పెదనాన్న కూతురు అని. ఇంకో వాడు, వాడు నా పెద్ద మేనల్లుడు. వాడికి పెళ్ళయింది ఆల్రెడీ. పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఆవిడ వాళ్ళ చిన్న కూతురు. అంటే ఓవా, అంటే అందరికి పెళ్ళయి ఒక కూతురు ముట్టింది. సిరి నువ్వు అవ్వ అయ్యావు తెలుసా? నేను తాతయ్యా. చూసారా, అప్పుడే మేము తాత అవ్వ కూడా అయ్యాం. ఏం సిరి? మనవరాలికి, మనవరాలికి ఒక తాంబూలం. ఎరా ఒకసారి ఇటు చూడరా, మా ఇటు చూడు. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళైతే ఏందిరా ఆడపిల్ల సిగ్గుపడుతున్నావు. ఇటు 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 చేయిది. అది వీడైతే మా చిన్న తమ్ముడయ్యా, మా బాబాయ్ కొడుకు, మా లాస్ట్ కుటుంబంలో లాస్ట్ వీడే. వీళ్ళ ఆవిడ, మా మరదలు, చిన్న మరదలు, లాస్ట్ మరదలు. ఇందాక చూపించాను ఒకసారి తింటందా. సో ఫ్రెండ్స్, వీళ్ళు అన్నమాట మా ఇంట్లో మీ పిల్లలేరి? ఇదిగో ఒక అమ్మాయి, ఇంకో వాడేడి విన్నుగాడేడి నిద్రపోయాడు వాడు. సో ఫ్రెండ్స్, వీడన్నమాట మా లాస్ట్ తమ్ముడు. ఎరా ఒక్కసారి కూడా వీడియో ఎలా కనబడలేను, లేదు ఇంతవరకు కూడా. లుంగి మీద కనబడుతున్నా. వాడు ఎప్పుడు చూసినా మందు ఆగుతా పడుకుంటా ఉన్నాడు. మందు ఆగలేదు, మందు కాబట్టి ఈ రోజు ఇవాళ కొంచెం ఓ ఇవాళ కూడా తాగాడు. పడిపోవాలి అంతే, పడిపోలేదు అంతేనా? ఏమరా. సో ఫ్రెండ్స్, ఇంకా మా అన్నయ్య రావాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మా పెద్దదినే ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచో అవే పడ్డా పడ్డా. మా పెద్దన్నయ్య, మా కుటుంబంలో మా పెద్దన్నయ్య. ఏనే ఒక్క నిమిషం ఆడ నుంచోబో, ఇంకా నుంచోబో, చాలు చాలు, ఇంకా చాలు. ఇప్పుడు అమ్మ నాన్న లేకపోతే ఎలానన్నా అన్న, ఇక్కడ నుంచో మా ఇక ఫోటో ఒక వీడియో అనే ఒక్క నిమిషమే ఇటు చూడు ఒకసారి. మా పెద్దన్నయ్య కూతురు అన్నమాట. ఇదిగో వాడు పెద్ద కొడుకు, వీడు కొడుకు కూతురు మా అన్న. వదిన చూసారు కదా, మా పెద్దన్నయ్య పేరు అయితే సత్యనారాయణ. మా వదిన పేరు, అదిగో మా వదిన, మా హుబారక తులసి మా వదిన పేరు. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజుకి వీడియో ఇదన్నమాట. ఏం సిరి, ఏం తీసుకొచ్చావు? ఇంకో ముక్క తెచ్చి. ఇంకో ముక్క పుడక? మా అమ్మకైతే ఒక ముక్కు పుడకిచ్చి, ఇదిగో ఇంకో ముక్కు పుడకైతే చేతికి ఇస్తుంది. మరీ చిన్నగా ఉన్నాయి సిరి, ఏదో ఒకటే చిన్న ముక్కే కదా, చిన్న పిల్లకి చిన్న ముక్కు అంతే. అదిగోండి. సో ఫ్రెండ్స్, సరిగ్గా కనబట్టలేదు కెమెరా మనకి. సెల్ అయితే తీస్తున్నాను, కెమెరా అయితే సరిగ్గా లేదు. సో ఫ్రెండ్స్, అదిగో చూసారు కదా, ఇది ఒక ముక్కు పుడక మేము తెచ్చింది అయితే. ఇదిగోండి ముక్కుకు అయితే ఒకటి పెట్టేసాం ఆల్రెడీ, ఒకటి పెట్టేసాము, ఒకటి ఇచ్చేసాం. మాకున్నంతలో ఏదో ఇచ్చానబ్బా. ఏం సిరి అంతేనా? చెప్పు మరి సబ్స్క్రైబర్లకి, మన సబ్స్క్రైబర్లకి ఏదన్నా చెప్తే. ఏ లైక్ కాదు, వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఒక లైక్ ఇస్తారు ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అంతా చూసారు కదా, ఈ రోజుకైతే ఇదన్నమాట. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఏం సిరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమ్మా, బాయ్ చెప్పు ఒకసారి.